నమస్తే అండ్ వెల్కమ్ టు వే టు న్యూస్. దాదాపు 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్ర కేంద్ర రాజకీయాల్లో భాగస్వామిగా నిలిచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డ మర్రి చెన్నారెడ్డి గారి తనయుడు మర్రి శశిధర్ రెడ్డి ఈరోజు మన ముఖ్య అతిథి. ఆయనతో మాట్లాడి కాంగ్రెస్ ఎందుకు రాష్ట్రంలో కేంద్రంలో అదృశ్యం అయిపోతుంది, దానికి వారు తీసుకుంటున్న చర్యలు ఏమిటి అన్నది మాట్లాడి తెలుసుకుందాం. నాన్నగారు స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళ ఇంట్లో? వారితోనే సినిమాకి వెళ్ళేది. ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు అగ్రికల్చర్ మీద ఆసక్తి ఎందుకు వచ్చింది సార్ మీకు పర్టికులర్? పాలిటిక్స్ లో ఉండేవాడికి పాలిటిక్స్ కెనాట్ బి ఎ ప్రొఫెషన్. సో మై ప్రొఫెషన్ ఇస్ అగ్రికల్చర్. ఫార్మర్స్ ప్రొటెస్ట్ అవుతున్నాయి కదా, ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గా మీ అభిప్రాయం ఏంటి దాని మీద? రైతుకు మంచి జరిగే దానికి చేస్తున్నాం. శశిధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ న్యూస్ కి వచ్చినందుకు. ఎలా ఉన్నారు సార్ మీరు? చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూస్తున్నాం మేము మళ్ళీ. ఓకే, ఒక టైంలో హైదరాబాద్ బ్రదర్స్ అని యాక్టివ్ గా ఉండేవాళ్ళు మీరు జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, కొంచెం సైలెంట్ గా కామ్ గా ఉంటున్నారు. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారంటే ఐఎమ్ నాట్ ఎట్ 78. ఓకే ఓకే. అమెరికాలో 78 సంవత్సరాల జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. అమెరికాలో 42 సంవత్సరాల కెనడీ, 46 సంవత్సరాల క్లింటన్, 47 సంవత్సరాల ఒబామా. అంటే తక్కువ వయసు వాళ్ళు. ఐ మే నాట్ లుక్ మై ఏజ్ బట్ సర్టన్లీ ఐఎమ్ నాట్ 78 ఆల్సో. లేదు సార్, అలా కాదు. సో సార్, యాక్చువల్లీ మీ గురించి మేము రీసెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎడ్యుకేషన్ దగ్గర మేము బాగా ఇంట్రెస్ట్ చూసామన్నమాట. మీరు టాపర్ గ్రాడ్యుయేట్ కాలేజ్లో ఉన్నప్పుడు మొత్తం, ఢిల్లీ యూనివర్సిటీ అవ్వచ్చు, కన్సస్ స్టేట్ యూనివర్సిటీ అవ్వచ్చు, ఇలాంటి కాలేజెస్లో మీరు 95% ఉంటే కానీ లోపలికి వెళ్ళని కూడా వెళ్ళలేరు. ఎక్కడి నుంచి మీకు ఎడ్యుకేషన్ అన్నది వచ్చింది యాక్చువల్లీ, అండ్ పాలిటిక్స్కి ఎలా వచ్చారు ఫైనల్లీ? మా ఎడ్యుకేషన్, మా స్టడీ ఎట్లా ఉండేదంటే ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు కూడా ఐ హస్ టు గో టు మూవీస్. సో దెర్ వాజ్ నో రిస్ట్రిక్షన్. ఒక సందర్భంలో మదర్ వాజ్ గెటింగ్ వరీడ్. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఫైనల్ ఎగ్జామ్, స్కూల్ రోజంతా ఏదో పెయింటింగ్ చేస్తున్నారు, క్రికెట్ మ్యాచెస్, ఐ వాజ్ అ ప్లేయర్, ఐ లెడ్ మై యూనివర్సిటీ టీమ్, ఇవన్నీ ఉన్నాయంటే ఫాదర్ అడిగేది, ఎగ్జామ్ నువ్వు రాస్తున్నావా, శశి రాస్తున్నాడా? నాన్నగారు స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళ ఇంట్లో? చెప్తున్నాను కదా, వారితోనే సినిమాకి వెళ్ళేది ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కూడా. వెన్ హీఈస్ కాన్ఫిడెంట్ వైఆర్ యూ వరీడ్ అని చెప్పేవారు. అచ్చా. అండ్ దెన్ వి నెవర్ డివియేటెడ్ మై, ఐ వాస్ ఆల్వేస్ ఫోకస్డ్. 1973లోనే మీరు యుఎస్ వెళ్ళి అగ్రోనమీ సబ్జెక్ట్లో ఎంఎస్ చేశారు యాక్చువల్లీ, అగ్రికల్చర్ దాంట్లో. ఆ సమయంలో మీకు దాని మీద ఎలా ఒక ఐడియా వచ్చింది? మా బ్రదర్ కూడా ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ రాకుండా పోవడానికి ఆ రోజుల్లో ఫాదర్ సెనెట్ మెంబర్గా ఉన్నారు, మినిమం ఫస్ట్ క్లాస్ వస్తేనే అడ్మిషన్ ఇవ్వాలి అని. వారికి ఏమైందంటే ఎగ్జామ్ జరిగేటువంటి సమయంలో బాగా జ్వరం అది రావడం, 0.5%తో మిస్ అయింది. ఇఫ్ యువర్ డెస్టిన్డ్ వచ్చేది. సో నాకు అదే చెప్పారు, నేను చదువు డాక్టర్ కావాలనుకుంటే ఈనాటి నుంచి వర్క్ ఫర్ ఇట్, మళ్ళీ నా దగ్గరికి రావద్దు. అంటే ఏదో నేను చెన్నారెడ్డి గారి కొడుకుగా ఆ ఇన్ఫ్లుయెన్సు వారి ప్రభావంతో ఏదో చేసుకోవచ్చు అనేటువంటిది ఎప్పుడూ లేదు మాకు. యూ హ్యావ్ టు బి సెల్ఫ్ మేడ్. అగ్రికల్చర్ డాక్టర్ నాకు వచ్చినాయి మార్క్స్, ఆ రోజుల్లో మెరిట్లో నాకు అడ్మిషన్ దొరికే పరిస్థితి ఉన్నా కూడా నేను డాక్టర్ కాకుండా అగ్రికల్చర్ చదవాలని ఆలోచనతో ఇక్కడ రాజేంద్ర నగర్లో ఇక్కడ చదవడం, తర్వాత అమెరికాలో కాన్సస్ స్టేట్ యూనివర్సిటీ. అగ్రికల్చర్ మీద ఆసక్తి ఎందుకు వచ్చింది సార్ మీకు పర్టికులర్లీ? ఒక అంటే వ్యవసాయం అనేది కీలకంగా ఉండేటువంటిది, మాకుండేటువంటి ఫార్మింగ్ కొంత ఉండేది. సో ఐ థాట్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ దాట్. ఒకసారి ఒక మిలిటరీ ఆఫీసర్ అడిగారంట, వారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు 1950లో, వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్ అని. సరే, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు పాలిటిక్స్ అనేటువంటి ఆలోచన లేదు, కానీ నాన్నగారు ఏం చెప్పారంటే పాలిటిక్స్లో ఉండేవాడికి పాలిటిక్స్ కెనాట్ బి ఎ ప్రొఫెషన్. సో మై ప్రొఫెషన్ ఇస్ అగ్రికల్చర్ అని చెప్పారు. వ్యవసాయం అనేది మొదటి నుంచి మాకు ఉండేటువంటి ఇంట్రెస్ట్. సో ఆ కాంటెక్స్ట్లోకి వచ్చాం కాబట్టి డైరెక్ట్గా ఫస్ట్ ఒక సెన్సేషనల్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో బయట, ఇప్పుడు ఫార్మర్స్ బిల్ ప్రొటెస్ట్ అవుతున్నాయి కదా, దాంట్లోకి వెళ్దాం. ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్గా మీ అభిప్రాయం ఏంటి దాని మీద? మనం ఏది చేసినా కూడా
ఇప్పుడు ఉండేదానికన్నా బాగా చేసినప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు. బ్రూట్ మెజారిటీ ఉంది, ఏది చేసినా చెల్లిపోతుంది. దానికి తోడు మాకు మేనిఫెస్టోలో మేము పెట్టాము ఇది అని చెప్పి వాళ్ళు చేసుకుంటూ పోయారు. అనేక అంశాలు అదే విధంగా చేసుకుని పోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. రైతులకు మంచి జరుగుతుంది అనేటువంటి మాట ప్రభుత్వం చెప్పదలుచుకుంటే ఇంత తొందరపాటుగా చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఎవరి గురించి ఎవరికి మేలు జరగాలని చెప్పి ఈ చట్టాలను తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తుందో, సరే మెరిట్స్ పక్కన పెట్టండి. ఇఫ్ ఓకే లెటర్స్ ఫర్ ఎ మినిట్ బిలీవ్ వాట్ దే ఆర్ సే, రైతుకు మంచి జరిగే దానికి చేస్తున్నామని తొందరపాటు ఎందుకు? మీరు ఖచ్చితంగా కూర్చోబెట్టండి, మాట్లాడండి, వారి సూచనలు తీసుకోండి, సలహాలు తీసుకోండి. నేను అమెరికాలో చదువుకొని వచ్చిన తర్వాత ఎంఎస్ అగ్రోనమీ డిస్టింక్షన్ మార్క్స్ అన్నీ వచ్చాయి, కానీ ప్రాక్టికల్గా పొలంలో పనిచేసేటువంటి ఒక కూలి అతనికి ఉన్నటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు ఉండదు. చదువు డిగ్రీ వేరు, బట్ రియల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే వీడియో నాకు చెప్పేవాడని అనుకుంటే ఐ విల్ బికమ్ అ ఫూల్. సో గవర్నమెంట్ ఇఫ్ ఇట్స్ థింక్స్ ఇట్ ఈస్ గుడ్, కన్విన్స్ ది పీపుల్ ఫస్ట్. దిస్ ఇస్ డెమోక్రసీ అండ్ ఏది చేసినా చెల్లిపోతుంది అనేటువంటి విధంగా వీళ్ళు పోతున్నారు. అది అంటే ఇన్ ప్రిన్సిపల్, ఇదే కాదు ఏది చేసినా కూడా. రైతులు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు తెలుపుతున్నారు. దీనికి తోడు కరోనాతో కంప్లీట్ లాక్డౌన్ ఉన్నటువంటి సమయంలో హర్యానాలో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ చేయడానికి అదానీ కంపెనీకి వందలాది ఎకరాలు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్కి పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే రైతు ఏమనుకోవాలేదు కుట్ర జరుగుతుంది అనేటువంటి దాన్ని, దిస్ ఇస్ మీ ఆలోచననే అనుమానం పడేటువంటి విధంగా ఇవి ఉన్నాయి. రాత్రికి రాత్రి అంతా మార్చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తున్నారో ఇది కరెక్ట్ కాదు. సూచనలు సలహాలు తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ఫార్మర్స్ చేస్తున్నటువంటి డిమాండ్స్ ఆర్ వెరీ కరెక్ట్గా చేస్తున్నారు. ఐ థింక్ వీటిని ఇగ్నోర్ చేయడం సరైనటువంటిది కాదు. సార్, ఇంకో దిశగా చూసుకుంటే ఈ ఆందోళనలు కానీ ప్రొటెస్ట్ కానీ ఏదైతే ఉందో ఓన్లీ పంజాబ్ హర్యానా ప్రదేశాల్లోనే జరుగుతున్నాయి. బాకీ చోట్ల ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఫార్మర్స్ బయటికి రావట్లేదు, రైతులు అన్న వాళ్ళు బయటకు వచ్చి అభ్యంతరం తెలపట్లేదు. ఎందుకు అయి ఉంటుంది అది? కొంత రైతుల్లో చైతన్యం ఉండేటువంటి విధంగా అక్కడ ఉండేటువంటి వారు ఢిల్లీకి సమీపంగా ఉండేటువంటి అంటే ఫిజికల్ ప్రాక్సిమిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇవన్నీ ఉన్నాయి. గతంలో ఒకసారి మీరు గమనించుంటారు, తమిళనాడు రైతులు ఎన్నో రోజులుగా జంతర్ మంతర్లో అక్కడ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ కూర్చున్నారు. సో రైతులకు ఇది దూరం నుంచి ఎక్కడికక్కడ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి, అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి. ఎక్కువ తక్కువ రైతుల తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు కరోనా తర్వాత అందరూ ఢిల్లీకి పోలేనటువంటి పరిస్థితి, చలి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అసంతృప్తి అనేది దేశవ్యాప్తంగా ఉంది, దాంట్లో అనుమానం లేదు. సో ఇప్పుడు మనం చూసుకుంటే కేసీఆర్ గారు కూడా ముందు దీనికి అగెయిన్స్ట్గానే మాట్లాడారు, కానీ తర్వాత ఏం చేశారు అంటే లేదు ఇది కరెక్టే అని చెప్పి ఆయన మాట కూడా మారింది. ఎందుకు అయిందంటారు? ఆయన మాట మార్చకుండా ఉంటాడని అనుకోవడం పొరపాటు. ఇది ఒకటే కాదు, డిమానిటైజేషన్, నోట్ల రద్దు జరిగినటువంటి నేపథ్యంలో చాలా తీవ్రంగా ఆయన కమెంట్ చేశాడు. డే ఒకసారి ఢిల్లీకి పోయి రాగానే సైలెంట్. రాష్ట్రానికి రావలసినటువంటి అనేక అంశాల్లో ఎక్కడ పట్టుబట్టి అడిగేటువంటి ప్రయత్నం చేయకుండా పైనుంచి ఒత్తిడి అనుకోండి, కేసీఆర్ పైన ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఉండేటువంటి సమయంలో సిబిఐకి సంబంధించినటువంటి 3 కేసులు ఉన్నాయి. ఒకటి కేసీఆర్ అండ్ విజయశాంతి వారిద్దరిపైన డిస్ప్రపోర్షనేట్ అసెట్స్, తన ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయి అనేటువంటి అంశం పైన సిబిఐ కోర్టు డైరెక్ట్ చేసింది కేసు బుక్ చేయాలి. 2014 ఎలక్షన్స్ జరగక ముందు ఒక వారం రోజుల ముందు కోర్టు తీర్పిచ్చింది. కోర్టుని అప్రోచ్ చేసింది ఎవరు? మొన్న గెలిచిన రఘునందన్ రావు గారు. హీ వాజ్ ది పిటిషనర్ అండ్
కోర్ట్ వాస్ కన్విన్స్డ్ దట్ దెర్ ఇస్ ఎ కేస్ దట్ నీడ్స్ టు బి బుక్డ్ బీజేపీ చేయకుండా అట్లాగే ఉంది. గతంలో కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సమయంలో, లేబర్ మినిస్ట్రీగా ఉన్నటువంటి సమయంలో రెండు కేసెస్ ఉన్నాయి. ఒకటి సహారా కంపెనీకి పెద్ద ఎత్తున వేలాది కోట్ల లాభం చేరుకునేటువంటి విధంగా ప్రావిడెంట్ ఫండ్కు సంబంధించినటువంటి దాంట్లో అది తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారనేటువంటి దానిపైన సీబీఐ కేసు ఉంది. ఇంకోటి వచ్చేసి సనత్నగర్లో ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్కు సంబంధించినటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఎన్బిసిసి అనేటువంటి సంస్థ, నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్, అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, సిపిడబ్ల్యూడి లాగా, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లాగా, ఇది ఒక అనేక ప్రతిష్టాత్మకమైనటువంటి భవనాలు నిర్మాణం చేస్తుంది హైదరాబాద్ ఢిల్లీలో చూస్తే. మాకు నేను ఎన్డిఎంఏలో ఉన్నటువంటి సమయంలో మా బిల్డింగ్ కూడా ఎన్బిసిసి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. వారికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ కాకుండా పక్కన ఫారెస్ట్ ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఈ కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారి ప్రైవేట్ సెక్రటరీ లేఖ రాస్తే ఆ కాంట్రాక్ట్ ఎన్బిసిసి కాంట్రాక్ట్ను తీసేసి వీళ్లకు క్యాన్సిల్ చేసి వీళ్ళకి ఇచ్చారు. నాణ్యత సరిగా లేదని చెప్పి కొన్ని కంప్లైంట్స్ వస్తే ఐఐటి చెన్నై వాళ్ళు దానిపైన దర్యాప్తు చేసి 4-5 కోట్ల రూపాయల నష్టం జరిగింది అనేటువంటి రిపోర్ట్ ఇచ్చారు. దానిపైన కూడా సిబిఐ కేసు ఉంది. అంటే సిబిఐ కేసులను అట్లా చూపిస్తూ వీళ్లను టోటల్ కంట్రోల్లో పెట్టుకున్నది బీజేపీ. ఇది ముఖ్యమంత్రి కాకుండా ఉండేటువంటి సమయంలో జరిగినటువంటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక చెప్పే పనే లేదు. ఈరోజు ప్రజాధనం ఏ విధంగా దోచుకున్నారంటే ఇది రానుండేటువంటి రోజుల్లో రైతు బంధు అని ఇంకేదో అని ఇంకేదో అని చెప్పి ఎప్పటికప్పుడు డబ్బు ప్రలోభాలు చూపించి ఎన్నికలు మేము గెలుస్తూ పోతామనేటువంటి ధీమాతో వీళ్ళు పోతున్నారు. కానీ ఎప్పటికైనా ప్రజలు అర్థం చేసుకుంటారు వీళ్ళు చేసినటువంటి కుట్ర ఏమిటి, ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఏ రకంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పేరు మీద, రీడిజైనింగ్ పేరు మీద ప్రజాధనాన్ని దోచుకొని ఇష్టానుసారంగా చేశారు. అంటే ఒకటే కాదు, ఇరిగేషన్ ఒకటే కాదు, అన్ని వాళ్ళు చేపట్టినటువంటి దాంట్లో ప్రతి దాంట్లో కూడా చేప పిల్లలు పంచేదాంట్లో కూడా 80,000 ఉండే దగ్గర 18,000 ఉన్నాయని చెప్పి, అంటే ప్రతి దాంట్లో కరప్షన్ ఇవన్నీ ఉన్నాయి. కనుక ఆయన కేంద్రానికి ఎదురు మాట్లాడే ధైర్యం చేయలేనటువంటి మనిషి.